తమ వాయిస్ వినిపించాలన్న అపోజిషన్ పార్టీని దుమ్ము దులపడానికి పార్టీ తరపున వాయిస్ ను రైజ్ చేయాలన్న వంగల్పూడి అనితను మించిన వారు లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న అనిత ఓన్లీ మహిళల గురించి మాట్లాడటమే కాదు, తమ పార్టీని వేలెత్తి చూపించిన వాళ్లను మళ్లీ నోరెత్తకుండా ఓ రేంజ్ లో ఆడుకునే సత్తా ఉన్న లీడర్ గా బాగానేముంది. హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో వంగలపూడి అనిత అధికార వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మా వరకు తీసుకెళ్లడంలోనూ ఆమె సక్సెస్ అయింది. అలాంటి అనిత కొద్ది రోజులుగా మౌనంగా ఉండడంతో పొలిటికల్ సర్కిల్లో అనితకు ఏమైందన్న వార్తలు రౌండ్లు కొడుతున్నాయి. ఇది వరకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వడానికి ప్రెస్ మీట్లు పెట్టి మరీ నిత్యం వార్తల్లో కనిపించే అనిత హఠాత్తుగా తెర వెనక్కి వెళ్ళిపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోరంట్ల ఇష్యూని బాగా హైలైట్ చేయడంతో అప్పట్లో రోజు అనిత పేరే వినిపించేది. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ ఊసే ఎత్తని అనిత తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై మాత్రం అప్పుడప్పుడు కామెంట్లు పెడుతూ మెరుపు తీగలా మాయమైపోతున్నారు. అయితే దీని వెనుక వంగలపూడి అనిత ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోందని, భూ వివాదంలో చిక్కుకున్నారని ఓ వార్త పొలిటికల్ స్ట్రీట్లో హీట్ను పుట్టిస్తుంది. ఈ భూమి కోసం బ్యాంక్ బకాయిలను చెల్లించే విషయంలో అనిత బ్యాంక్ నోటీసులను కూడా అందుకుంది. తమకు బకాయి పడ్డ 82,71,584 రూపాయలను చెల్లించాలంటూ కర్ణాటక బ్యాంక్ రీసెంట్ గా వంగలపూడి అనితకు నోటీసులను జారీ చేసింది. వంగలపూడి అనితతో పాటు అనిత గుట్టపల్లికి కూడా నోటీసులు అందాయి. వడ్డీతో కలుపుకొని ఈ మొత్తాన్ని నోటీస్ అందిన 60 రోజుల్లో చెల్లించాలంటూ హైదరాబాద్ బంజారా హిల్స్లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఈ నోటీసులను పంపించింది. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లోని Rule 9, Section 13(12) కింద వంగలపూడి అనితకు నోటీసులను జారీ చేసిందట కర్ణాటక బ్యాంక్. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని క్రిష్ గోకులం లేఅవుట్లో ప్లాట్ నంబర్ 21లో 300 గజాలు, ప్లాట్ నంబర్ 20లో 267లో బిల్డింగ్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఉన్న బిల్డింగ్లు వంగలపూడి అనిత పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. ఈ రెండు చోట్ల ఉన్న స్థిరాస్తులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విశాఖపట్నంలోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ శాంతిపురం బ్రాంచ్ పరిధిలోకి వచ్చాయి. వేరే ఎవరు ఈ స్థిరాస్తులతో ఎలాంటి డీలింగ్ కూడా నిర్వహించకూడదని కర్ణాటక బ్యాంక్ యాజమాన్యం క్లారిటీగా చెప్పి మరీ పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేసేసింది. నక్కపల్లి మండలం క్రిష్ గోకులం లేఅవుట్లోని ప్లాట్ నెంబర్ 22, 21లలో ఉన్న స్థిరాస్తులు తమకు చెందుతాయని, లేదంటే ఇప్పుడు దాని వాల్యూ చెల్లించి సొంతం చేసుకోవాలని ఆర్డర్ వేసింది. దీంతో అడ్డంగా ఇరుక్కుపోయిన అనిత ఆ పరేశాన్లో ఉండే పార్టీని పక్కన పెట్టేసిందట. ముందు పర్సనల్, ఆ తర్వాత పార్టీ అంటూ దాని నుంచి బయటపడే మార్గం కోసం ప్రయత్నాలు షురూ చేసిందట. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.